ఒక్క వినాయకులను వేడతారు హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటది బాలాపూర్కు లడ్డు ఫేమస్ గానీ ఈ త్యాపకంట మస్తు అందమైన గణపతిని పెట్టారంటే చాలా ప్రత్యేకత ఉన్నది చంద్రబాబు సూచించినం అంటే నేనైతే నా మామూలుగా ఎప్పుడైనా కూడా లడ్డు రోజే వస్తా గానీ ఈ త్యాపక ఏం చేసినట్టు మొదలు వచ్చి చూసిపోదాం మళ్ళా ఆ రోజు కనబడతారు కనబడరు మళ్ళీ దేవుని నా పనిలో నేను ఉంటా ఆయన పనులు ఆయన ఉంటాడు దేవుడు అని ఈరోజు చూసుకోనికి వచ్చిన నడువును చూద్దాం ఎట్లున్నదో మంచిగా గుడిలెక్క మెట్లు గిట్లు అన్నీ వేసి పేద షెట్టింగులు చేసి సినిమాలలో వేసినట్టు పేద షెట్టింగులు చేసి చేసిండ్రు మెట్లు అయితే ఎక్కేసి మీదకి వస్తున్నా పోయమని చుట్టుముట్టు పేద గుడోలు అయిందమ్మా ఇదంతా బాగా చేసిండ్రు అయ్యో ధ్వజస్తంభం గిట్లు వేసిండ్రు ఇగో ఆహా బందవస్తున్నది అంతా మంచుకున్నది బంగారు ధ్వజస్తంభం వాళ్ళు ఉన్నది ఇది బాగుంది బాగానే అడ తిరుపతికి పోతే జయ విజయలు ఉంటారు కదా స్వామి కట్టిటు అక్కడ అట్లా పెట్టిండ్రు మంచిగా శంఖము చక్రము కదా అక్కడ కూడా అదే మంచిగా కింద లోపలికి చూస్తే కనుక మొదలు వచ్చుడు వచ్చుడు ఆలస్యం లేదు విజయవాడ కనకదుర్గ అమ్మ తల్లి కనబడ్డట్టు మన కండ్లకి ఎదురుగా వచ్చుడు వచ్చుడే దర్శనం ఇచ్చింది ఇగో అమ్మవారు మంచిగా దండం పెట్టుకోండి కనకదుర్గ అమ్మవారిని చూసినట్టుగానే ఇగో మంచిగా సింహం మీద కూర్చున్నది అమ్మవారు లోపలికి రాగానే మొదలు అమ్మవారు ప్రత్యక్షం అయినట్టుకొని ఇగో మంచిగా విజయవాడ కనకదుర్గ అమ్మ తల్లి లెక్క ముద్దుగా అమ్మవారిని నవ్వుకుంటా వచ్చిండ్రా బిడ్డ చూడనికి అన్నట్టుగా అనిపిస్తున్నది అమ్మవారిని చూడగానే మంచిగా సింహం మీద అమ్మని సింహవాయిని అంటారు కదా ఆ సింహం మీద కూర్చొని ఉన్నది కింద రాక్షసుని సంహారం అంటారు కదా విజయవాడ కనకదుర్గ అమ్మ రాక్షసులను చంపింది చాలా మందిని అని ఆమె రకరకాల కథలు ఉన్నాయి ఆమె దాంట్లో స్వామి బాగున్నారా ఎట్లా నడుస్తున్నారు స్వామి నవరాత్రులు ఎట్లయితున్నాయి ఎట్లా అనిపిస్తుంది స్వామి ఈ సంవత్సరం మీరు కొత్తగా చేసిండ్రు ఎందుకంటే నేను ప్రతి ఏడాది వస్తా పెద్ద పెద్ద విగ్రహం మంచిగా ఉంటది స్వామి కూర్చున్న విగ్రహం గానీ ఈసారి ఇట్లా ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తుంటారు అంటే అందరికి అన్ని రకాలుగా చూపించారంటే దాంతో భక్తులందరూ కూడా సంతోషంగా రాత్రి 12 గంటల వరకు దర్శనం చేసుకుంటున్నారు స్వామి ఇప్పుడు మామూలుగా అయితే నాకు ఒక మాట ఇయ్యక వస్తారు దర్శనం చేసుకుంటారు పోతారు చాలా మంది కానీ ఈ త్యాపకి ఎక్కువ మంది వస్తున్నారు అంటున్నారు ఎక్కువ మంది వస్తున్నారమ్మా భక్తి దర్శనం కంటే ఎక్కువ ఫోటోలు తీయడం అనేది ఎక్కువైపోయింది ఒక్కొక్కరు 4 రకాల 5 రకాల యాంగిల్ ఫోటో తీయడం వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది పోలీసులు కూడా ఎంతవరకు కంట్రోల్ చేస్తారమ్మా భక్తులకు వాళ్ళకే ఉండాలి కదా ఈ సంవత్సరం ఇట్లా చెయ్యాలని ఎందుకు అనుకున్నారు మరి వాళ్ళ సంకల్పం అమ్మ కమిటీ వారు ఒక సంకల్పం ప్రకారం ఒక రకంగా ఒక్కొక్క డిజైన్ లో చూపెట్టాలనుకుంటారు మొత్తం ఇప్పుడు అయితే ఇది కనకదుర్గమ్మది కనకదుర్గమ్మ ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకున్న తర్వాతే గణేష్ దగ్గరికి వెళ్ళాలనే సంకల్పం మంచిది స్వామి పోతే నేను ఇట్లా దర్శనం చేసుకొని మంచిగా మంచిగా గణనాథం దర్శనం చేసుకోండి అమ్మవారిని చూస్తే మంచిగా అనిపించింది పానానికి నిమ్మలమ్మ అనిపించింది ముద్దుగా రాగానే ఇక లోపలికి ఇట్లా కెంచి పోవాలంట వినాయకుడిని చూడడానికి ఇక మంచుగున్నదో అమ్మ ఇగో ఈడొక దేవత ముద్దుగా లక్ష్మీమాత దండం పెట్టుకొని లోపలికి పోదాం పండుగ అయ్యో గోడలు కట్టినట్టే కట్టిండ్రు మంచిగా రాతి గోడలు లెక్క గనెట్రాళ్ళతోటి కట్టుకోకపోదు మా వెనకటికి గోడలు అట్లా కట్టిండ్రు ఇది షెట్టింగ్ అంట రాయి కాదు ఇది డబ్బనే ఉత్తదే ఓయమ్మ లోపలికి వస్తే పెద్ద జాగైంది మళ్ళా మంచిగా ఒక తోప పంట వచ్చినాం మనము ఇగో ఈ సందులకెంచి లోపలికి వచ్చినాం కదా ఇడికెంచి వచ్చినాక దేవుని దగ్గరికి పోవాలంటే లోపలికి ఇట్లకెంచి పోవాలి అవతల బందికెంచి బయటికి రావాలి అయ్యో గణేష్ మహారాజ్ చూడడానికి వచ్చిన నేను ఓయమ్మో పబ్లిక్ అంతా చెప్తే ఏందో అనుకున్నామా పోరలో అంటే చంద్రవ్వ వినాయకుడు అంటే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తుండంట కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తుండంట అని చెప్పిండ్రు అట్లనే శివులు గుడికి ఇట్లా కదిలిస్తున్నాడంట అని చెప్తే అసలు ఎట్లా కదిలిస్తాడు దేవుడు ఎట్లా చూస్తాడు ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు ఎట్లా తీస్తాడు తెరుస్తాడా అని అనుమానం వచ్చింది నాకు ఒకసారి నా కళ్ళతోటే చూద్దామని వచ్చిన నడుండి చూడండి మీకు ఇట్లా చూపిస్తా దానికి మంచిగా దండం పెట్టుకోండి గట్టిగా దండం పెట్టుకోండి బాలాపూర్ లడ్డు గణేష్ బంగారు లడ్డు వీళ్ళది కాబట్టి మస్తు పవర్ఫుల్ చూసుకోండి దండం పెట్టుకోండి ఇక ఇటు బంధుకు తిరిగి చూడంగానే ఇడ నిరంజన్ అన్న కనబడ్డాడు ఈ అన్న నిరంజన్ రెడ్డి అన్న ఇడు అధ్యక్షుడు
అరుణాచల్ టెంపుల్ ఉండే ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వేయడం జరిగింది. సెట్టింగ్ సంవత్సరం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే పంచముఖ నాగేంద్రుడిపై కూర్చొని పడిగలు అదే విధంగా చెవులు కళ్ళు మూవింగ్ దర్శనంతో ఇక్కడ భక్తులకు ఈ సంవత్సరం దర్శనం ఇస్తున్నాడు. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కానీ మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ దూల్పేటలో 4-5 సంవత్సరాల నుంచి లక్ష్మీనారాయణ ఇది వెరైటీగా చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక ఇయర్ ఏమో కళ్ళు మూవింగ్ ఇచ్చాడు, ఒక నెక్స్ట్ ఇయర్ చెవులు అది ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ జామవంతుడు హనుమంతుడు మీద తిరిగేది ఇచ్చాడు, ఈ సంవత్సరం ఈ వెరైటీగా ఇవ్వడం జరిగింది సార్. అని ఇప్పుడు 4-5 ఏళ్ళకి ఏం చేయి ఇట్లా రకరకాలు చేస్తుండ్రు. అంతకుముందు బలపూర్ లడ్డు గణేష్ అంటే బడా గణేష్ అన్నట్టుగానే ఉంటుండే, పేద వినాయకుడు ఉంటుండే, లడ్డు ప్రత్యేకత ఉంటుండే. ఈ ఎన్నేళ్ళకి చేస్తుండ్రు ఇట్లా మరి? ఎందుకంటే ప్రతి సంవత్సరం భక్తులు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి కొత్తదనంగా కనబడాలనే ఉద్దేశంతో సెట్టింగ్లో కానీ వినాయకుల్లో కానీ మార్పులు చేయడం జరిగింది. అనే ఈ విగ్రహం చేపియనికి ఎంత అవుతుంది అన్న? ఈ విగ్రహం చేయడానికి 3 లక్షలు. 3 లక్షలు విగ్రహం చేపియనికి 3 లక్షలు. మళ్ళీ సెట్టింగ్ అంతా చేపించిండ్రన్న ఎంత ఖర్చు అయింది మొత్తం? 15-20 లక్షలు అయింది. 15-20 లక్షలు అయింది. ఆయన వీళ్ళు బాగా పైసున్నోళ్ళు. ఎందుకంటే బలపూర్ లడ్డు గణేష్ కాడ ఇలా లడ్డే పోతుంది 25 లక్షలు దాకా దగ్గర పనికైతే కూడా 23 లక్షలు దాటే. 24 లక్షలు 60 వేలు ఈ తీపకి ఎంత ఉంటుందో ఇంకా 24 అంటే నేను అనుకునేది ఏడాదికి 1 లక్ష వేయించుకుంటా పోయినా కూడా ఈసారి 26 దాకా పోతుంది. ఈ సంవత్సరం కూడా 2-3 లక్షలు పెరుగుతుంది. 2-3 లక్షలు అయితే పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 5 లక్షలు 70 వేలు పెరిగింది, ఈ సంవత్సరం 2-3 లక్షలు పెరుగుతుంది. మళ్ళీ ఊరళ్ళకి అనుకున్నారా లేకుంటే బయట వాళ్ళకి? లేదండి, అట్లానే ఉండదు. దేవుని ఆజ్ఞ ఎవరికి ఇస్తారో వాళ్ళకి వెళ్తుంది లడ్డు. మన చేతులు ఏముంటుంది అది వీలంలో ఎవరు దక్కించుకుంటే వాళ్ళకి వెళ్తుంది. పబ్లిక్ ఏమంటారు అంటే సాధ్యమైనంత వరకు ఊళ్ళకెంచి ఓనియరే చంద్రవ్వ అంటారు. అట్లానే లేదండి, ఇప్పటివరకు 10 సంవత్సరాలు గత 10 మెంబర్స్ కూడా బయట వాళ్ళు తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వేసారిలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రాజకీయం చేసేవాళ్ళు ఒక లడ్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అన్న ఇదంతా ఒకెత్తు, ఇన్ని రోజులు దర్శనాలు అవ్వడంతా ఒకెత్తు, ఆఖరి రోజు ఎల్లుడు ఒక ఎత్తు, ఇది ఎట్లా సపరేట్గా చేస్తారు, అది ఎట్లా సపరేట్గా చేస్తారు, మీకు ఎంతమంది పబ్లిక్ సపోర్ట్ చేస్తారు, యూత్ పోరలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళేం పనులు చేస్తారు? ఇక బాలాపూర్లో ప్రజలందరూ ఒక్కొక్క చేతి చేస్తేనే ఈ వినాయకుడి యొక్క ఇదంతా జరుగుతుందండి. ప్రోగ్రామ్స్ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ పూజ కార్యక్రమాలే కానీ ఒక అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అన్ని కలిసి చేస్తామండి. ఇక్కడ అన్ని చేస్తేనే ఈ పని అవుతుంది, లేకపోతే పిల్లలు యూత్ పిల్లలు బాలాపూర్లో ప్రతి ఒక్కరు కార్యకర్తలుగా ప్రతి ఒక్క కమిటీ మెంబర్లుగా అందరూ పనిచేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పనిచేయడానికి సౌకర్యం కల్పిస్తాం. ఇదంతా మంచిగా సెట్టింగ్ అంతా వేసిండ్రు అన్న, మరి వెళ్లే రోజు మాత్రం ఈ ముందు ఇదంతా ఉంటే కష్టం కదన్నా? ఒక రోజు ముందే ఇది మొత్తం తీసేసేస్తాం. ఇదంతా ముందు తీసేసిన తర్వాతనే ట్రైన్ వచ్చి విగ్రహం తీయడానికి వీలు ఉంటుంది కాబట్టి ముందు మొత్తం సెట్టింగ్ మొత్తం ఒక రోజు ముందే తీసేస్తాం. నిన్న మొన్నటిదాకా ఇంత పబ్లిక్ లేరు, ఈ రోజు చాలా పబ్లిక్ ఉన్నారు. వీకెండ్స్ కదా, శనివారం ఆదివారం ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఊర్లలో కూడా అందరూ వస్తారు, హాలిడేస్ ఉంటే ఎవరైనా వస్తారు, బయట లోపల ఎవరైనా సార్ అందరూ వస్తారు. అన్న లడ్డు అడిగించి వచ్చిందే ఉమామహేశ్వర్ గారు అని ఇప్పుడు అధినేత. గత కొన్ని సంవత్సరాలుగా ఈ లడ్డు మాకు 21 కేజీస్ లడ్డు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అండి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అతనే లడ్డు స్పాన్సర్ చేస్తున్నారు. దినాం లడ్డు ఇస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇక్కడ జరిగే 10 రోజుల ప్రోగ్రామ్స్ లడ్డు ఆయననే స్పాన్సర్ చేస్తారు. చేపిస్తాడన్నా ఇవన్నీ? ఆయన ఈసీఎల్లో ఆయన షాప్ ఉన్నాయి, కుంపల్లిలో షాప్ ఉన్నాయి, 3-4 షాప్స్ ఉన్నాయి వాళ్ళవి. ప్రతి సంవత్సరం ఆయననే మాకు స్పాన్సర్ చేస్తారు. నిరంజన్ రెడ్డి అన్న కలిసిండు అంటే మంచిగా అన్ని విషయాలు చెప్తాడు, అన్ని కథలు అన్ని తెలుసు అన్నకు కాబట్టి, అన్నని అధ్యక్షుడు కాబట్టి అన్నని పట్టుకుంటేనే అన్ని తెలుస్తాయి అని పట్టిన అన్న చాలా సంతోషం. నేను ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు లడ్డుకాడు ఉంటావు, నేను పబ్లిక్లు ఉంటా, నువ్వు మీద ఉంటావు అన్న నేను కింద పబ్లిక్లు ఉంటా. కళ్ళెమోళ్ళకి ఎక్కువ సార్లు లడ్డు పోయింది. కళ్ళెమోళ్ళు ఇంటి పిల్లగాడు నిరంజన్ అన్న, కొలనోళ్ళు కొలని నిరంజన్ అన్న. ఎందుకంటే ఇట్లనే మనం ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళు కనబడుతూనే ఉంటారు. ఊరోళ్ళందరూ మంచిగా అనిపిస్తుంది అన్న బలపూర్ లడ్డు కాడికి వస్తే. జాతర మంచిగా ఉంటుంది మనది ఏదైనా, అందరు కలిసి మెలిసి పొద్దున భజన తోటి ఇంటి ముందట ఆడపిల్లలు అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆరతలు ఇచ్చుకుంటూ పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం వస్తాను నేను చూడడానికి. ఏంటంటే ఇది బాలాపూర్లో ప్రత్యేకత ఏంటంటే పొద్దు పొద్దున తీసి అందరూ ఆరతీలు కొబ్బరికాయలు ఇవ్వడం, అందరు ఇంట్లో పండుగలాగా వాతావరణం ఉంటుంది. ఆడపిల్లలు గిడిపిల్లలు అందరినీ పిలుచుకుంటారు ముద్దుగా. ఈరోజు ఏ రోజు అయితే నిమజ్జనం అవుతుందో ఆ రోజు అందరినీ పిలుచుకుంటారు కాబట్టి అన్న మంచి ముచ్చట్లు అని చెప్పిన ఒకసారి పంతుల స్వామితో మాట్లాడి దర్శనం చేసుకొని జర పూజ చేపించుకొని పోయేస్తా. మళ్ళీ నిమజ్జనం రోజు కలుద్దాం, ఆ రోజు ఒకసారి కిందికి దిగు నువ్వు.
నడుండి దర్శనం చేసుకుందాం పంతుల స్వామిని గాల్చి ఒకసారి స్వామివారికి పూజ చేపించుకొని పోదాముండి రండి మీరు ఇట్లా పూజ చేపించుకుందరు నాతోటి गुरु ब्रह्मा गुरु विष्णु गुरु विष्णु गुरु देवो गुरु देवो महेश्वरः महेश्वरः गुरु साक्षात गुरु साक्षात परब्रह्म विघ्नेश्वराय नमः वेलकुंद अखंड दीपालं दृष्टिना पेट्टुकोंडि अखंड दीपलक्ष्मी नमोस्तुते स्वस्ति स्त्री स्वस्ति स्त्री शोभकृत शोभकृत नाम नाम संवत्सरे संवत्सरे दक्षिणायन दक्षिणायन पुण्यकाले वर्षऋतु वर्षऋतु भाद्रपदमासे भाद्रपदमासे अष्टमी कालभैरव अष्टमी समानवः नवमी महर्नवमी समानः पूर्वाषाढ़ काल समये स्थिरवासरे शुभ नक्षत्रे शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम మంచిగా దేవుని దర్శనం చేసుకొని బయటికి రమని ప్రసాదాలు పెడుతున్నారు ఇగో ఈ రోజు పులిగోర పెట్టిండ్రు నిన్న ఏం పెట్టినుంటారు తమ్మి రోజు పులిగోర ఉంటుంది రోజు పులిగోరనే ఉంది ఎన్ని క్వింటాలు వేస్తారు రోజు క్వింటాల నుండి క్వింటాలన్నర వరకు వేస్తాం రోజు ఆ ఓయమ్మ క్వింటాల నుండి క్వింటాలన్నర దాకా వేస్తారంట పులిగోర మంచిగా చేసిండ్రు గుమగుమ వాసన వస్తుంది పులిగోర దర్శనం చేసుకొని బయటికి వస్తే మా బాలపూర్ అక్కయ్యలేని అందరూ ఉన్నారు మంచిగా अंदर नैवेद्या दावत लेकर कुंदना मुझे गेंटल गुंडल मंचिगा పులిగోర గిలిగోర ప్రసాదం తీసుకొచ్చిండ్రా बिड चूसरा లేకుంటే బాలపూర్ కలిసిచ్చేటట్టు బాల గణపతి అని పెట్టు ఇగో నువ్వు యాంకర్ అవుతావా వార్తలు చదువుతావా పోని మంచి వర్క్ ఆమె మొత్తం ఆ పానమంతా మైకులోనే ఉన్నది చూడు పట్టుకుంటావా తప్ప నుంచి ముద్దుగా అకేలేని అందరూ ఇగో ఈ అక్కలేమో వారసి కూడా నుండి వచ్చిండ్రు వీళ్ళంతా బాలపూర్ వాళ్ళు దర్శనము రాత్రికి చాలా కిటకిట పబ్లిక్ ఉంటుంది ఏం సంగతి చిన్నయన వేసుకొని వచ్చినావమ్మ నువ్వు గణపతిని చూడడానికి వచ్చాను ఎక్కడికి వచ్చింది సాయినగర్ రాత్రిపూట అయితే మంచిగా లైట్లలో చెక్కు అన్నట్టు ఉంటది కదా చాలా జనాలు ఉంటారు కదా తర్వాత అందుకని ఈ టైం లో వచ్చాను తెలుసు మీకు పబ్లిక్ చాలా ఎక్కువైతున్నారండి రాత్రిపూట పాపం అందుకనే పిల్లలు ఉన్నారు కదా అని మధ్యాహ్నం పూటనే వచ్చారట మరి ఇడ ఏమన్నా మొక్కుకున్నా మా తల్లి ఆ మొక్కున్నాను వీడికి దర్శనానికి బయట దర్శనాలు చేసుకొని పోయేటోళ్ళు కొంతమంది వచ్చేటోళ్ళు కొంతమంది ఇగో మళ్ళీ కొంతమంది కనబడరు పోరలు గిర్లు నేసుకొని ఎడికించి వచ్చినవమ్మా చాలా తల్లి ఇబ్రహీంపట్నం అంటే చిన్న దూరం కాదు ఇడికించి ఎంతసేపు అయింది బయలుదేరి దండం పెట్టి దేవుడు మహిమగల దేవుడు
కోరుకునే అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళొద్దామని ఇలా ఫ్యామిలీతో వచ్చాము. ఎక్కడికెంచి వచ్చినారు కదా? వనసలపురం. ఆ ఎట్లా అనిపించింది? చంద్రమయ్యగా అమ్మ. ఎక్క పేరు కూడా చంద్రమణ. పానం మంచి కుట్టలేదమ్మా. మంచి మొక్క కొనుక్కి వచ్చినావా? ఈయన ఏమైతాడు నీకు? ఎందుకు మంచిగా అన్నం పెడతలేడు అక్కడకు? మంచిగా నిమ్మలంగా తిను, నిమ్మలంగా ఉండు, ఏమైనా కావాలంటే అడుగు తమ్మి. ఉన్న రోజులు మంచిగా చూసుకో మీ అమ్మని. మంచిగా మరి ఇంకెందుకు ఇంకేం పీకరు అక్క నీకు? మంచిగా కొడుకున్నాక చూసుకునేగా ఎందుకు? మీ కోడలు మంచిగా ఉండదా? వంట మంచిగా రాదా ఆమెకు? ఆమెకు వంట రాకపోతే నువ్వు చేయి, నేను కాదన్న ఎవరు చెయ్యాలి. మరి నీ పిల్లలకి నువ్వు చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇంకా ఫికరేం పెట్టుకోకు, దండం పెట్టుకున్నావు కదా. ఏమనిపించిందమ్మా దర్శనం? బాగుంది. ముందు వచ్చినా ఎప్పుడన్నా రాలేదు? ఫస్ట్ టైం. ఏం పని చేస్తావన్నా నువ్వు? నేను ఆఫీస్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తా. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది. ఇలా నేను ఏం ట్రాన్స్పోర్ట్ లో తీసుకొస్తావు? మరి నేను కార్ లో వచ్చిన ప్రస్తుతానికి అయితే కార్ లో తీసుకొని వచ్చినావు. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితో ఇట్లా దర్శనాలకు వస్తే? మంచిగా అనిపిస్తుంది. అందుకే మంచిగా ఉంటుందని వచ్చినా. పిల్లల్ని అందరిని తీసుకొని వస్తే మంచిగా ఉంటుందా అని వచ్చింది అంట పాపం. నీ పేరేందన్నా? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. చెల్లెలు జర ఒకసారి బయటికి రా. మంచిగా ఉన్నది మా చెల్లెలు. ఇగో నా లెక్కనే ఉన్నది. పోచంపల్లి చీరలు, పోచంపల్లి జాకెట్లు అంటారు కదా అట్లా. ఏమనిపించింది తల్లి దర్శనం చేసుకుంటే? సెకండ్ టైం రావడం అంటే ఈ చేపకి రెండోసారా? ముందు వచ్చిన ఫస్ట్ టైం సింగిల్ గా వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు కపుల్స్ వచ్చినాం. కపుల్స్ అంటే మీ ఆయనలా? ఓ ఏమో కోపి సాసర్లకు ఇట్లా ఏమన్నా కొనుక్కొని కత్తిర కపులు కపులు అంటున్నావు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నీ మన దండం పెట్టుకున్నావా మరి ఇప్పుడు? లేకుంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ కావాలని. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందా? ఇంకా సక్సెస్ అయ్యేదేంటి? పెళ్ళి అయిపోయింది. ఆయన ఎక్కువ కొట్టకు మరి. కొట్టక తిట్టక చూసుకో, మంచిగా వండి పెట్టు. ఈ పొద్దు రేపు మొగోళ్ళు కొట్టేదానికన్నా ఆడోళ్ళు ఎక్కువ కొడుతున్నారంట మొగోళ్ళు. మీ పేరేంద? సంగీత. సంగీతం ఎక్కడోళ్ళు? మేము ఇక్కడ నాగోళ్ళు. దగ్గరనే నా అమ్మ మీకు ఇడిగించి పర్వాలేదు. అంటే నాగోళ్ళు అంటే అక్కడికి మస్తు వినాయకులు ఉన్నారు కదా అమ్మ, మళ్ళీ ఇదే చూడండి కానీ ఎందుకు వచ్చింది? ఫేమస్ కదండి. కొంచెం ఫేమస్ అని ముందు వచ్చినవా ఎప్పుడన్నా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ముందు వచ్చినప్పుడు ఏదైనా మొక్కుకుంటే నీకు అయిందండి? బాగుంది అనే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఓయమ్మో అయినా బాగునే మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. ఆడికించి చంద్రాయణ గుట్ట క్యాంపస్ అంటే ఏముంటది? పోలీస్ వాళ్ళు, పోలీస్ కుటుంబాలు. కాదమ్మా ఇప్పుడు మీ ఆయన గడేడనో ఉన్నాడు. నువ్వేమిటి దర్శనంకి వచ్చినావు? మరి ఇంత సంటిదాన్ని ఎత్తుకొని వచ్చినావు ఎండొక అమ్మ మరా దర్శనం చేయించుకొని? ఎన్ని నెలలు పిల్ల? 5 months. పాపనా బాబా? బాబా ముద్దుకున్నాడు గణపతోలే. ఓ ఏమన్నా బాగున్నావురా నాయన? ఏమన్నా మొక్కుకున్నారా? విగ్రహం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మీ ఊర్లో ఉన్నదా ఇస్తుంటే విగ్రహం? ఎట్లా చిన్న చిన్న కోడంగల్ అయితే ఇస్తుంటే విగ్రహం లేదంటే చిన్న చిన్న ఉన్నాయట. అక్క బాగున్నావాక? నువ్వెవరిని తీసుకొస్తావి? కోడల్ని, కొడుకులు. ఎక్కడికి వచ్చింది? హనుమాజి కూడా. హనుమాజి కూడా? ఏం మొక్కుకున్నావాక? మరా కొడుకులు ఉన్నారు, పెళ్ళిళ్ళు కావాలి, కోడలు కడుపు కావాలి. మంచిగానే గట్టిగానే మొక్కుకున్నావు? ముందు వచ్చిన అక్క ఇదేనా? ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిందంట ఈ అక్క. కానీ మంచి గట్టిగానే మొక్కుకొని పోతున్నావు. మళ్ళీ ఏడాదికి వస్తావు పాటి కానీ ఇద్దరిద్దరిని తీసుకొని పాట పాడతావా? దా పాడు. అమ్మని ఏమో ఎవరు నేర్పించారా నీకు ఇంత పాట? యావక్క నేర్పించిందా? మొత్తం భక్తులు వస్తూనే ఉన్నారు. మస్తు ఎర్రటి ఎండ, ఆయన గిట్లా పబ్లిక్ వస్తూనే ఉన్నారు బాగానే. ఎక్కడికెంచి వచ్చింది తమ్మి? దిల్షుక్ నగర్ నుండి. ఎట్లా వచ్చినావు? బండి మీద. చెప్పచ్చినవా ఇంట్లో? నువ్వు చెప్పినవా ఇంట్లో? ఏమని చెప్పినావు? గణేష్ గారికి వస్తున్నాం, బాలాపూర్ గణేష్ అని చెప్పినావు. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వచ్చి నీ పాడుగా ఇంటర్ సెకండ్ ఇయర్కే ఇంతగానం తిరుగుతున్నావు దిల్షుక్ నగర్ నుండి బాలాపూర్ దాకా?
ఇక నువ్వు డిగ్రీకి పోయినావు అంటే బాగా తిరుగుతు మొత్తం హైదరాబాద్ ఏ మంచిగా చదువుతున్నావా మరి ఏం మొక్కుకున్నావు స్వామిని మంచిగా పాస్ కావాలని స్వామి చేస్తుండొచ్చు పాస్ ఇక ఏం లే మనం రాయాలిగా మనం రాయాలి రాయాలంటే చదవద్దా మరి చదువు బాగా చదువు రావాలని మొక్కుకో అందుకే అంతేనా నువ్వేం మొక్కినావు తమ్మి హైదరాబాద్ అంతా మంచి ఉండాలని మరి ఎందుకు ఈ దోస గారిని వేసుకుని అదే ఇద్దరు ఒక లెక్క బట్టలు వేసుకుని కవలలా ఏం మొక్కిన తెలంగాణలో అందరికి డబుల్ బెడ్రూమ్ రావాలని మొక్కిన బంగారం నీ పేరేంది నా పేరు తరుణ్ తరుణ్ కోరుకున్నట్టు తెలంగాణలో అందరికి డబుల్ బెడ్రూమ్ మాట ఏమో గానీ నాకైతే ఇది వరకు రాలేదు నీకు రాలేదని మొక్కుకున్నా నాకు రాలేదని మొక్కుకున్నా మళ్ళీ ఒకసారి మొక్కుపోయి నా పేరు ఏడికెంచి వచ్చిండ్ర అక్క బడంపేట నుంచి అక్క ఎంతసేపు అయింది వచ్చి అదేగంట మళ్ళీ తిన్నరా తినేసి వెళ్ళి తినేసి వెళ్ళి ఎందుకక్క సాయంత్రం పూట మంచిగా లైట్లు వేసినాక చూస్తే మంచిగా ఉండు కదా నాకు నడవరాదు మందిలా పబ్లిక్ చాలా ఉంటది కదా అందుకే ఇప్పుడైతే నడవచ్చు మొక్కుకున్నావక్క ఇక్కడ మంచిగా అయితే అంటే మొక్క కావాలని మొక్కు దేవుని కాడికి వచ్చి పాపం మీ అక్క కాళ్ళ నొప్పులు తక్క కావాలనుకున్నదాన్ని బాగున్నావా అంతే ఎవరని చూసినా ఇక్కడ వినాయకుడి కాడ అంతా లడ్డు లెక్కనే ఉన్నారు పొరలంతా అమ్మ ఇప్పుడు వినాయకుడిని తీసిన తర్వాత ఈ జాగాలు ఏమన్నా గుడిగిట్లు ఉంటుందా ఏం లేదు ప్లేన్ ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు సాయంత్రం ఖాళీగానే ఉంటుంది పిల్లలంతా ఆడుకుంటారు ఆ జాగాలో కానీ ఆ జాగాల గుడి ఉండదు ఏముండదు ఆడకు ఒక పారి వినాయకుడిని పెట్టి పూజలు చేస్తే కానీ అంతగానం పేరు వచ్చిందమ్మా ఈ ఊరికి కదా ఏమంటుందో చూడండి ఒక్కొక్క జాగకు మా అత్యం అంటారు కదా అట్లా సంటిదాన్ని తీసుకొని వచ్చినావు తమ్మి ఎవరికేం చచ్చినావు మంచిగా బిడ్డను తీసుకొని వచ్చినావు ఏం మొక్కినావు తమ్మి హైదరాబాద్ గానీ ఒక 10 గణపతులు ఉన్నాయి హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఒకటి బాలాపూర్ ఒకటి అయ్యప్ప సొసైటీ దగ్గర మాదాపూర్ ఒకటి రామ్నగర్ నాలుగు మన వాళ్ళు టోల్ చెక్ వాళ్ళు పెడతారు కదా రామ్నగర్ సీనన్న అని యాదవ్స్ వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా పెద్ద గణపతులు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతారు ఈసైగూడ లో కుషాయిగూడ పెద్దది పెడతారు సేమ్ గణపతి ఇక్కడ ఎలా ఉన్నాడో కుషాయిగూడ కూడా సేమ్ అలాగే ఉంటాయి ఇట్లాంటి విగ్రహాలు నా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయి నేను ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక 100 గణపతి దర్శనం చేసుకుని వచ్చాను నిన్నటి నుంచి ఇదే పని నాకు నిన్నటి నుండి 100 తిరిగినావు ఎన్ని రోజులు ఉంటావు తమ్మి నేను నాకు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను ఈ తమ్ముడు కూడా దాతమ్మి ఇద్దరు పిల్లలు అంటే పాపం బెంగళూరుకి ఏం చచ్చినట్టు తెలుగు లేనా మరి మీరు వరంగల్ మాది నీ తమ్మి మాది వరంగల్ వరంగల్ కేంచి బెంగళూరు కొలువు చేయబోయి కొలువుకి మళ్ళీ గణేష్ నా పేరు భాను 8 సంవత్సరాల నుండి ఇట్లానే మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగేసి అన్ని గణేష్లను చూస్తాను ఖైరతాబాద్ గణేష్ నుండి మొదలు పెడితే మొత్తం కుకట్పల్లి జేఎన్టీయు బీజేపీ ఆఫీస్ దగ్గర మొత్తం అంతా హైదరాబాద్ మొత్తం తిరుగుతాం ఈ 2-3 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాం మనం మస్తు మస్తు అదే ఎంజాయ్మెంటే కదా మనకు అందుకే కావాల్సింది అందరు గణేష్లను చూడాలి అందరు కలుపుకుంటా పోవాలి అని చెప్పేసి అదే చూసుకుంటూనే ఉంటాం వస్తే మనం వీటికి వచ్చేస్తాం ఆడున్నా గానీ పాపం మీకు వరంగల్ పిల్లల అంట గంత దూరం పోయి కొలువు చేస్తున్నారు కానీ 2 సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇట్లా మంచిగా తిరుగుతారు 2-3 రోజులు మళ్ళీ ఇంకో 2 రోజులు నిండిపోండి ఎట్లయినా ఆదివారం చూడదు మళ్ళగలుద్దాం తమ్మి నిమర్జనం కాడా మరి మంచిదా పబ్లిక్ అంటే వస్తూనే ఉన్నారు పబ్లిక్ పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు దర్శనం చేసుకునేటోళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అవతల బంధుకు ప్రసాదాలు తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు ఇగో ఇట్లా పోరలందరు ఊరోళ్ళు వస్తున్నారు బయట ఊర్లలో వస్తున్నారు చూడని ఖచ్చితోళ్ళు వస్తున్నారు బాలాపూర్ లడ్డు కాడికెంచి మంచిగా స్వామిని దర్శనం చేసుకొని పూజ చేసుకొని బయటకు వచ్చి పబ్లిక్ తోటి మాట్లాడి ఎక్కడికెంచి వస్తున్నారో పలకరిచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇట్లా బాలాపూర్ లడ్డు గణేషుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి మంచిగా చూడాలని కోరుకుంటున్నా మళ్ళీ ఒక గణేషుని కాడికించి మళ్ళా పబ్లిక్ తోటి గణేషుని ముచ్చట్లు అన్ని మాట్లాడుకుందాం కానీ మీరు అందరు ఎల్లకి బుక్కెడి దీని నుండి మంచిదా పైలము